Hi Andy, నా పేరు డాక్టర్ గిరిధర్ బోయపాటి, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, కన్మూరి హాస్పిటల్, గుంటూరు. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, అంటే కీళ్ల వాతం. ఈ కీళ్ల వాతం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వీళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎంతకాలం తీసుకోవాలి, దాని గురించి వాళ్ళు మాట్లాడుకున్నాం. ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్ అంటాము. ఈ ఆటోఇమ్యూన్ డిసార్డర్లో ఏమవుతుందంటే మన బాడీని ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయాల్సిన ఆ ఇమ్యూనిటీ సిస్టంలో చిన్న చిన్న తేడాల వల్ల మన బాడీనే అటాక్ చేస్తూ ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎప్పుడైతే మన జాయింట్లను కానీ కండరాలను కానీ ఎప్పుడు డ్యామేజ్ చేస్తుందో అప్పుడు ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఈ కీళ్ల వాతం అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది మోకాలు చుట్టూ కానీ ఏదైనా జాయింట్ చుట్టూ ఉండే కండరం సైనోవియం అంటాము దీన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుందో దీనివల్ల ఏమవుతుందంటే పక్కనున్న గుజ్జు అంటే ఈ కాట్లేజ్ అనేది పోయి జాయింట్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మోకాలు చుట్టూ కానీ ఈ జాయింట్ల చుట్టూ ఉన్న కండరాలు టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ లేదు పక్కనున్న మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయో దీనివల్ల ఈ జాయింట్ చుట్టూ ఉన్న డ్యామేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ కీళ్ల వాతంతో బాధపడే వాళ్ళు ఏంటంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అంటే ఒక మోకాలనో ఒక తొంటి దగ్గరనో కాకుండా మొత్తం బాడీ మొత్తం నొప్పులతో బాధపడతా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఏ జాయింట్ అయినా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే కామన్గా ఏంటంటే చిన్న జాయింట్లు అంటే చేతి వేళ్లలో ఉన్న జాయింట్లు కానీ కాలి వేళ్లలో ఉన్న జాయింట్లు కానీ బాగా కామన్గా ఎఫెక్ట్ అవుతాయి. ఈ ప్రాబ్లం ఏంటంటే లేడీస్లో 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ కీళ్ల వాతం వచ్చే రిస్క్ కూడా ఏంటంటే వయసు పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది, కామన్గా 50 దాటిన వాళ్ళలో కామన్గా చూస్తాం. ఎప్పుడైతే ఈ కీళ్ల వాతం బాగా చిన్నపిల్లల్లో ఉంటుందో వాళ్ళ ఈ కండిషన్ ఏమంటామంటే జూవెనైల్ రూమటాయిడ్ ఆర్థరైటిస్ జేఆర్ఏ అంటాం. ఈ కీళ్ల వాతం ఏంటంటే ఒక టైప్ ఆఫ్ క్రానిక్ డిసీజ్ అంటాం, అంటే ఇదేంటంటే ఒక 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో తగ్గిపోయే ప్రాబ్లం కాదు, చాలా ఏళ్ల పాటు మన ఇబ్బంది పెట్టే ప్రాబ్లం. కీళ్ల నొప్పులు అనేది తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, పెరిగినప్పుడేమో దాన్ని ఫ్లేరప్ అంటాము, అదే బాగా తగ్గినప్పుడు ఏంటంటే రెమిషన్స్ అంటాం. సో పేషెంట్కి ఏంటంటే కొన్ని నెలల పాటు నొప్పులు బాగా ఎక్కువగా ఉంటాయి, కొన్ని నెలలు ఏమో అసలు బాగా కంఫర్టబుల్గా ఉంటారు. సో ఇదేంటంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ కండిషన్లో. స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే చిన్న జాయింట్లు అంటే చేతి వేళ్ళలో కానీ కాలి వేళ్ళలో ఉన్న జాయింట్లు బాగా ఎఫెక్ట్ అవుతాం. అదే ఇంకా డిసీజ్ సివియరిటీ అనేది పెరిగే కొద్దీ ఏంటంటే పెద్ద జాయింట్లు అంటే మడమల దగ్గర కానీ మోకాళ్ళ దగ్గర కానీ తొంటి దగ్గర కానీ లేదు నడుములో ఉన్న జాయింట్లు కూడా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాం. ఈ కీళ్ల వాతంలో ఏమవుతుంది అంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అంటారు. జనరల్గా ఏంటంటే 3 నుంచి 4 జాయింట్లు వరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ జాయింట్లన్నీ ఏంటంటే వాచిపోయి బాగా విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ అయిన జాయింట్ చుట్టూ ఏంటంటే వాపు, చర్మం కూడా కందిపోయినట్టు ఇలా ఉంటుందన్నమాట. కొంచెం ఎప్పుడైతే ఈ జాయింట్ చుట్టూ ఉన్న కండరాలు కూడా డ్యామేజ్ అవుతున్నాయో ఈ జాయింట్ అనేది వంకర రావటం అంటే డిఫార్మిటీ అంటాము ఇవన్నీ రావటము కూడా జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే కీళ్ల నొప్పులతో పాటు ఏంటంటే స్టిఫ్నెస్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ జాయింట్లన్నీ ఉళ్ళంతా పట్టేసినట్టు మెయిన్గా ఏంటంటే పొద్దున్నే లేచినప్పుడు ఈ ఇబ్బంది బాగా ఎక్కువగా ఉంటుంది. 1.5 గంటల నుంచి 1 గంట సేపు బాగా ఉళ్ళంతా స్టిఫ్గా అనిపిస్తుంది. తర్వాత వాళ్ళు నడిచి వాళ్ళు పనులు చేసుకునే కొద్ది ఏంటంటే ఫ్రీ అవుతూ ఉంటుంది. అలానే చేతి వేళ్ల నొప్పులు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే బాగా సివియర్గా ఉన్నప్పుడు చేతి వేళ్ళు వంకర్లు రావటం కూడా ఉంటుంది. ఈ వంకర్లు కూడా ఏంటంటే రకరకాల వెరైటీలు ఉంటాయి దీనిలో కూడా. ఈ కీళ్ల వాతంతో బాధపడే వాళ్ళు ఏంటంటే 40% వరకు ఈ జాయింట్లు ఈ కండరాలతో పాటు ఏంటంటే బాడీలో ఉన్న ఇతర పార్ట్ల మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కళ్ళలో తేడా ఉంటుంది, కొంతమందికి ఏంటంటే చర్మంలో కూడా తేడా వస్తుంది, కొంచెం ఇంకా సివియర్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే గుండె ప్రాబ్లమ్లు రావటము, లంగ్ ప్రాబ్లమ్స్ రావటము ఇవి కూడా చూస్తూ ఉంటాయి. సో ఈ కీళ్ల వాతం అనేది ఎవరికి వస్తుంది అంటే ఈ వచ్చే రిస్క్ కానీ ఇవన్నీ ఎవరికి ఎక్కువ ఉంటాయి, ఈ వీటిని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ కీళ్ల వాతం వచ్చే ఛాన్స్ ఏంటంటే జనరల్గా లేడీస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, 2 నుంచి 3 రెట్లు అధికంగా లేడీస్లో చూస్తూ ఉంటాం. అది కూడా ఏంటంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా కీళ్లవాతం ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా కీళ్లవాతం ఉందంటే ఏంటంటే మనకు కూడా వచ్చే ఛాన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. దీన్నే మనం జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటాం, అంటే కొన్ని రకాల జెనెటిక్ వేరియేషన్స్ వల్ల కూడా ఏంటంటే మనకి కీళ్లవాతం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు కొంచెం స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి, దాంతోపాటు కొంచెం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కీళ్లవాతం నుంచి కానీ ఈ కీళ్లవాతం వల్ల వచ్చే డ్యామేజ్లు కానీ ఎక్కువగా ఉంటాయి. సో ఒకసారి కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు ఏంటంటే ఒకసారి మన ఆర్థోపెడిక్ సర్జన్ కానీ ఏదైనా రూమటాలజిస్ట్ కానీ చూపించినప్పుడు వీళ్ళకి రకరకాల బ్లడ్ టెస్ట్లు అనేది ఉంటాయి. ఈ బ్లడ్ టెస్ట్లో ఏంటంటే మనం సిబిసితో పాటు ఈఎస్ఆర్ సిఆర్పి ఒకటి, రూమటాయిడ్ని టెస్ట్ చేసే రూమటాయిడ్ ఫ్యాక్టర్ అనే టెస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ రొటీన్గా చేయిస్తూ ఉంటాము. లేదు కన్ఫర్మేషన్ టెస్ట్ లాగా చేయాలి అంటే యాంటీసిసిపి అంటాము. ఈ యాంటీసిసిపి పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఈ రూమటాయిడ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది.
వీళ్ళకి ఏంటంటే ఏదైనా జాయింట్ బాగా నొప్పులు బాగా ఇబ్బంది ఎక్కువ అనిపించినప్పుడు ఏంటంటే ఆ జాయింట్కి సంబంధించిన ఎక్స్రేలు కానీ స్కాన్లు కానీ తీయాల్సి ఉంటుంది. సో ఈ కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఏంటంటే రకరకాల మెడికేషన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. ఈ ఏంటంటే మన నొప్పులు బిళ్ళల్లాగా ఏంటంటే కొన్ని రోజులు వాడి ఆపడానికి అనేది లేదు. ఈ కీళ్ళ వాతం మెడిసిన్స్ ఏంటంటే ఎక్కువ కాలం పాటు వాడాల్సి ఉంటుంది. కొంచెం మందికి ఏంటంటే 2-3 రకాలు సరిపోతే, కొంచెం మందికి 10 రకాల వరకు వాడాల్సి ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ అనేది, ఈ కీళ్ళ వాతంకి వాడే మెడిసిన్స్ అనేది ఏంటంటే మనకి ఎంత సివియరిటీతో బాధపడుతున్నామో, లేదు మనం వాడే ట్యాబ్లెట్ల వల్ల మనకి ఎంత సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి, మన ఏజ్ కానీ మిగతా మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమేమి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీంతోపాటు మనకి ఈ మెడిసిన్స్ వల్ల రిలీఫ్ వస్తుందా రావట్లేదా అనే దాన్ని బట్టి మనం 2 టాబ్లెట్లు వాడాలా, 3 టాబ్లెట్లు వాడాలా, లేదా 10 టాబ్లెట్లు వాడాలా అనేది ఉంటుంది. సో ఏంటంటే స్టార్టింగ్లో మనం 2-3 టాబ్లెట్లతో స్టార్ట్ చేస్తాం. దానికి బాగా రిలీఫ్ వస్తుంది ఏంటంటే ఆ మెడికేషన్సే కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు దానికి రిలీఫ్ రావట్లేదు, ఇంకా ఇబ్బంది ఎక్కువగా ఉంది, ఇంకా జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఏంటంటే మనం మెడికేషన్స్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఎక్కడైతే మనకి రిలీఫ్ అనేది వస్తుందో ఆ మెడిసిన్స్ అనేది మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కీళ్ళవాతం వల్ల మన జాయింట్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది, అంటే మనం ట్రీట్మెంట్ లేట్ చేయడం వల్ల కానీ సరిగ్గా వాడకపోవటం వల్ల ఈ జాయింట్ డ్యామేజ్ అనేది బాగా ఎక్కువైపోతుంది, అప్పుడు ఏమవుతుందంటే జాయింట్ డ్యామేజ్ వల్ల ఇప్పుడు మోకాళ్ళు అరిగితే ఎలాంటి ప్రాబ్లం ఉంటుందో, ఈ కీళ్ళవాతం వల్ల కూడా దాని అదే ప్రాబ్లం ఉంటుంది. సో ఆ జాయింట్ డ్యామేజ్ అనేది ఎక్కువైపోయినప్పుడు ఏంటంటే ఆ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవాలని చెప్తాం. అదే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కానీ, తొంటి మార్పిడి ఆపరేషన్ కానీ, లేదా భుజం మార్పిడి ఆపరేషన్ కానీ, ఏ జాయింట్ అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది మన మెడికేషన్ వల్ల మళ్ళీ వెనక్కి తీసుకురాలేమో అప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చెప్తాము.